ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. సికింద్రాబాద్ నుండి వెంకట్రావు గారు పంపించారు. యజ్ఞయాగాల్లో మిగిలిన కట్టెలతో తిరిగి అగ్నిహోత్రం జరపవచ్చునా అని అడుగుతున్నారు. ముందుగా ఒక చిన్న సూచన చెయ్యాలి. యజ్ఞము అన్నా, యాగము అన్నా, క్రతువు అన్నా, వీటన్నిటికీ ఒకటే అర్థం. మళ్ళీ యజ్ఞయాగాలు ఏమిటి? అగ్ని నిప్పులాగా. అగ్ని అంటే ఏమిటి? నిప్పు అంటే ఏమిటి? రెండింటికి ఒకటే అర్థం. కానీ సహజంగా వాడుక భాష అందుకే చెప్పొచ్చు. ఇక మీదటైనా ఆ వాడుకలో ఉన్న తప్పుల్ని కొన్నింటిని దిద్దుకోండి. పురాణాలు చెప్పే వాళ్ళకు కూడా సంస్కృత పాండిత్యం లేక కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి, కొద్ది కొద్ది తేడాలు తప్ప అవన్నీ ఒకటే. అంచేత తొందరపడి తామర పద్మాలు అంటామా మనం? ఏమిటో రెండింటికి అర్థం అదే. తినేస్తున్నారు ఈ మధ్యన సీతమ్మ తల్లి అంటాడు. అమ్మ అంటే ఏమిటి? తల్లి అంటే ఏమిటి? సీతమ్మ వరకు పరలాభ ఆపి సీతమ్మ తల్లి అని రెండుసార్లు పిలవడం వేరు. సీతమ్మ తల్లి అనడంతో అసలే సీతా సంస్కృత శబ్దం, అమ్మ కలవద్దానికి పోనీ ఏదో కలిపాం, ప్రౌఢ వ్యాకరణం సాధించింది కదా అనని. మళ్ళీ సీతమ్మ పక్కన తల్లి. కాబట్టి ఇలాంటి శబ్దాలను కొంత పరిహారం చేసుకోవటం అవసరం కనుక. అంతేగాని నేను మీ తప్పులు ఎత్తి చూపడానికి కాదు, ఎంతో కొంత భాషా జ్ఞానం తెలుసుకోవటం మంచిది కనుక ముందు చెప్పాలి. కాబట్టి ఈ వాడుకను వదిలి యజ్ఞ యాగాది క్రతువులని 100-300 సార్లు క్రతు శబ్దం వాడద్దు. యజ్ఞం, యాగం, క్రతువు, ఇష్టి, వింద ఇవన్నీ పర్యాయ పదాలు అన్నమాట. వీటి కోసం తెచ్చిన కట్టెలు మిగిలిపోతే వీటిని దేవతలకి పనికి వచ్చేటటువంటి అగ్ని కార్యాలు దేనికైనా వాడవచ్చు. అంటే నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉంటారు కొంతమంది సాయంత్రం వేళ, దానికి కానీ మళ్ళీ యజ్ఞానికి కానీ వాడచ్చు. లేదా యజ్ఞం కోసం తెచ్చిన కట్టెలు మిగిలిపోతే ఆ కట్టెల్ని దేవతలకి నైవేద్యం వండడానికి వాడచ్చు. సొంతానికి చలిమంటలకి నీళ్లు కాచుకుని పోసుకోవడానికి మాత్రం వాడకూడదు. అలాంటి అనుమానాలు కూడా కొందరికి వస్తూ ఉంటాయి. మంచి ప్రశ్న వేశారు వెంకటరావు గారు. మీకు శుభం కలుగుగాక. తప్పక యజ్ఞాలకి మొదలైనటువంటి శుభకార్యాల కోసం తెచ్చిన కట్టెలు మిగిలితే దేవతల నియమాలకో లేక నైవేద్యాలకో అగ్ని కార్యాలకో వాటికే వాడండి. స్వకార్యాలకి అంటే మనకి సంబంధించినటువంటి ఇంటోపటికి వంటలకి వాటికి మాత్రం వాడకుండా చూసుకోండి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. విజయనగరం నుండి అభిషేక్ నాయుడు 7వ తరగతి చదువుతున్నారు. తను ప్రశ్న పంపించారు. చీకటి అంటే భయంగా ఉన్నప్పుడు ఏ దైవాన్ని స్మరించుకోవాలి అని అడుగుతున్నాడు. 7వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా ఇలా ఉత్తరాలు రాస్తున్నారంటే మళ్ళీ కృతయుగ ధర్మం వచ్చింది. ఈరోజు వచ్చినటువంటి ప్రశ్నలన్నీ ఒకదాన్ని మించి ఒకటి చాలా గొప్ప ప్రశ్నలు. అందరూ మహానుభావులు, వాళ్ళ ద్వారా ఎన్నో సందేశాలు ఇవ్వగలుగుతున్నాం. అందులో చిన్నపిల్లలు అడిగితే మరింత ముచ్చటగా ఉంటుంది నాకు. దైవానుగ్రహం వల్ల మళ్ళీ ఒక పవిత్ర సంపూత రాజ్యం వస్తుందన్నట్టు. పవిత్రమన్నా సంపూతన ఓటేలండి. అందుకని అంత ఆనందంతో చెబుతున్నమాట, గొప్ప రాజ్యం రాబోతోంది ఈ దేశానికి. సంతోషం. చీకటి అంటే భయం ఉంటే ఏ దేవుణ్ణి తలుచుకోవాలి, అంతే కదా. అంధే అంటే అంధకారమునందు, లేదా గుడ్డివాడుగా ఉన్నప్పుడు, రెండింటికి అర్థం అన్నమాట. గుడ్డివాడుగా ఉన్నవాడికి, చీకటితో భయపడేవాడికి హనుమంతుడు ప్రధాన దేవత అని చెప్పారు. చీకట్లో ఎక్కడికైనా పెడుతూ ఉంటే అమ్మో ఇక్కడ ఏమన్నా దెయ్యాలు ఉన్నాయేమో, లేకపోతే మనం ఏమైపోతామో అనే భయంతో ఉన్నప్పుడల్లా ఆంజనేయుణ్ణి భక్తితో తలుచుకో. ఆ ఆంజనేయమతి పాటలానన్నం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం. ఈ శ్లోకాన్ని కటిక చీకట్లో ప్రయాణానికి వెడుతున్నప్పుడు లేదా తోడు లేనప్పుడు చదువుకుంటే ఇంకా ఎప్పుడూ మనకి చీకటి వల్ల భయం ఉండదు. గుడ్డితనంతో బాధపడుతూ ఎవరూ మనల్ని అనుగ్రహించట్లేదు, మనకి చేయూత లేదు అనుకున్నప్పుడు గుడ్డివాళ్ళు ఈ శ్లోకాన్ని 108 సార్లు పారాయణ చేస్తే ఎవడో ఒకడు వచ్చి వీడిని రక్షిస్తాడు, అదృష్టం బాగుంటే కళ్ళు కూడా వస్తాయని చెప్పారు. చీకటిలో ప్రధాన దేవత హనుమంతుడు, దీనికి విప్రతిపత్తి లేదు. పరాశరులు వారు ప్రత్యేకంగా నీకు చీకటి వచ్చినప్పుడు, రాక్షస భయమై వచ్చినప్పుడు హనుమంతుడిని తలుచుకో, ఆయన నీ వెంట ఉండి రక్షిస్తాడని చెప్పారు. అదేగా తులసీదాస్ గారు, భూత పిశాచని కటనహి ఆ వై మహావీర జబు నామసునావై అన్నాడు. భూతాలు పిశాచాలు, ఓ మహావీర నీ నామం వింటే నికటనహి ఆవై, నికటం అంటే దగ్గరకు కూడా రాలేవు పొమ్మన్నారు. అంచేత అందులో చిన్నపిల్లలకి చాలా అవసరం. నా చిన్నప్పుడు హనుమంతుడి ఆలయాల్లో ఇలా చీకట్లో తిరిగి ప్రదక్షిణ చేసిన పుణ్యం వల్లే సాహసంతో నేను గొప్పవాణ్ణి అవ్వగలిగాను, పాండిత్యం సంపాదించాను. కాబట్టి 7వ తరగతి బాలుడు హనుమద్భక్తుడై చీకట్లో భయాన్ని పారద్రోలి
అజ్ఞానం నుంచి విజ్ఞానం అనే వెలుతురులోకి వెళ్ళుగా కానీ ప్రత్యేకంగా మంగళాశాసనం అందజేస్తున్నాను. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. శ్రీశైలం నుండి అబ్బులు గారు పంపించారు. అసలు మనకి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, వాటిలో ఏ శాస్త్రాన్ని అనుసరించాలి అని అడుగుతున్నారు. శాస్త్రాలు అనంతాలు, ఒకటి రెండు అని చెప్పడానికి వీల్లేదు. అమ్మ బావో, శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపపురాణాలు, బృంహితలు, సంహితలు, మళ్ళీ వీటిల్లో ఎన్ని, మళ్ళీ తంత్రశాస్త్రాలు, ఇప్పుడు రుద్రయామళం, వామకేశ్వర తంత్రం, ఇలాంటి చిన్న చిన్న ఎన్నెన్ని ఉన్నో అసంఖ్యాకంగా ఉన్నాయి శాస్త్రాలు. కానీ ఎక్కువగా శాస్త్రాల్లో ప్రధానంగా వేదములు, ప్రమాణాలు. వేదములను సంపూర్ణముగా చదివి అర్థం చెప్పగలిగే వాళ్ళు కలియుగంలో తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ వేదముల నుంచి వచ్చినటువంటి స్మృతులు, స్మృతులతో పాటుగా ఇతిహాసాలు, పురాణాలు, సంహితలని వీటిని తీసుకోమండి అన్నారు. ఇప్పుడు రామాయణం, భారతం వంటి వాటిల్లో ఆ పాత్రల ద్వారా మనకి సందేశాలు ఇచ్చారు కనుక ప్రధానంగా రామాయణ, భారత ఇతిహాసాలు, పరాశర సంహిత వంటి సంహితలు, కలౌ పరాశర స్మృతి. కలియుగంలో ప్రత్యేకంగా పరాశరుడు రాసినటువంటి స్మృతి చాలా అవసరం. ఇలా ఈ స్మృతులు, ఈ ఉపపురాణాలు, ఇవి మనకి ఏం చెప్పాయో వాటిని మనం అనుసరిద్దాం. వీటిల్లో కూడా చెప్పనటువంటి వస్తువు ఏదో మనం ముందుకొచ్చి దానికి సందేహం తీర్చాల్సి వచ్చింది అనుకుందాం, అప్పుడు మనకి ఈ ఉపపురాణాలు కానీ, లేదా అప్పుడు మనం ఈ సంహితలకు కానీ, ఇంకెక్కడైనా ఈ రుద్రయామళం వంటి మంత్రశాస్త్రాలు కానీ, సౌనిక సంహిత వంటి వాటికి కానీ వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట. సాధ్యమైనంత వరకు మన సందేహాలన్నిటినీ వాడు తీర్చేశారు. ఇంకా అన్నీ ఏం తీరుస్తారు ప్రచనదిని, మరీ బొత్తిగా గోరుతో ఇలా బుక్క మీద గోకచ్చాలంటే చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి. అవి మన పెద్దల్ని బట్టి మనం నేర్చుకోమన్నారు. మన పెద్దలు చెప్పారు అస్తమాడు తలకేలా గోక్కోకురా అని. అది చాలా ఆమాత్రం తెలుస్తుంది. తలతీట ఇరుగేలా తగదు గోకగా అని మార్కండేయ పురాణంలో రెండు చేతులతో తలలా బరుక్కోకని చెప్పాడు. ఆ మార్కండేయ పురాణం మీరు అందరూ చదవక్కర్లా, కానీ మీ పెద్దలు చెప్పారు, ఒరే నెత్తిమీద చేతులు ఎట్టి బరుక్కోకు, నెత్తిమీద చేతులు పెట్టుకుంటే శని అని. ఓహో, ఎక్కడో పురాణంలో ఉన్నదే మన పెద్దలు చెప్పారని గ్రహించి వాటిని చేయకుండా ఉంటే మంచిది. ఏది ఏమైనా అసంఖ్యాక శాస్త్రాలలో సాధ్యమైనంత వరకు ప్రసిద్ధికెక్కిన శాస్త్రాలన్నీ మనకి సందేహాలు తీర్చాయి. ఆ శాస్త్రాలన్నీ కూడా సంహితలుగా, స్మృతులుగా, పురాణాలుగా, ఇతిహాసాలుగా మనకి ప్రసిద్ధికెక్కాయి. వాటిని మనం అనుసరిస్తే చాలు. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.